చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపు 28 రోజులుగా మరి ఈ రాష్ట్రం కోసం అహర్నిశలో కష్టపడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి మరి మొట్టమొదటి నుంచిగా దాదాపు 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో అహర్నిశలో కష్టపడినటువంటి వ్యక్తిని ఇవాళ 28 రోజుల పైన రాజమండ్రి జైల్లో పెట్టి ఒక ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతో ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి కార్యక్రమానికి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. మరి అందులో భాగంగా ఈ రోజు రాష్ట్ర బీసీ విభాగం తరపున పవిత్ర సంగమం, ఎందుకంటే ఈ పవిత్ర సంగమాన్ని సృష్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటు గోదావరి జలాలు కృష్ణా జలాలు కలిపినటువంటి ఒక మహోన్నత చరిత్రలో చిరస్థాయిగా నిలబడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి వ్యక్తిని తీసుకెళ్లి వాళ్ళ మీరు హింసిస్తూ బాధ పెడుతూ నిజంగా చాలా బాధ కలుగుతూ ఉంది. ఇవాళ దానికోసమే ఆ గంగమ్మకి ఈ పవిత్ర సంగమంలో మరి హారతులు ఇచ్చి పసుపు కుంకుమ చెల్లించి చీరాసార పెట్టి ఆ మహాతల్లిని వేడుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తిని ఈ రకంగా మరి హింసిస్తూ ఉన్నారని చెప్పి కోరుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా పవిత్ర కార్యం. నదులు అనుసంధానం చేయాలనేది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప సాధ్యం కాదు. అటువంటి మహత్తర కార్యక్రమాన్ని చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు చూస్తే గోదావరి జిల్లాలో రాజమండ్రిలోనే ఆయన పెట్టారు. మరి అక్కడి నుంచి వచ్చినటువంటి నీళ్లు కృష్ణా నీళ్లు ఇక్కడ కలిసినటువంటి ప్రాంతం. కానీ ఇవాళ చాలా అన్యాయం జరుగుతోంది. కృష్ణా జలాలకి మరి శాశ్వతగా హక్కు లేకుండా చేసే విధంగా కృష్ణా జలాలకి మనకి ఎటువంటి లేకుండా తెలంగాణకే ఇచ్చేసినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి, ఇవాళ మనకున్నటువంటి హక్కును కోల్పోయాం, మనకు రావాల్సినటువంటి ఆస్తులు కోల్పోయాం, ఏదో ఆశ ఉన్నటువంటి నీళ్లను కూడా కోల్పోతే రేపు భవిష్యత్ కాలంలో డెల్టా ప్రాంత పరిస్థితి ఎడారిగా మారబోతా ఉందనే దానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు సంతకాలు పెట్టడం కూడా పూర్తయిపోయింది. ఇంకా మనం చేయగలిగింది ఏముందనేది ఒక్కసారి మనం అందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్ తరాలని సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఆయన కంకణం కట్టుకుని అమరావతిని కాకుండా చేశాడు, పోలవరం పూర్తిగా నాశనం చేశాడు, ఇవాళ మనకున్నటువంటి హక్కుగా ఉన్నటువంటి కృష్ణా జలాన్ని కూడా పూర్తిగా నాశనం చేశాడు. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలా. ఇవాళ ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చే వరకు ఈ పోరాటం మరింత ఉధృతం చేయబోతా ఉన్నాం. రేపు సోమవారం మాకు న్యాయం జరుగుద్దని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ముందు జగన్మోహన్ రెడ్డి 3000 కోట్లు అని చెప్పించాడు కోట్లు, తర్వాత దాన్ని 370 కోట్లకు చేసుకొచ్చారు, ఇప్పుడు 27 కోట్లు తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి వచ్చినటువంటి బాండ్స్, ఎవరైతే కార్యకర్తలు కట్టుకున్నటువంటి సభ్యత్వ డబ్బులు అవినీతి డబ్బులు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రికి ఇవాళ 110 కోట్లు ఇన్సూరెన్స్ రూపేణ మా కార్యకర్తలకు చెల్లించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి. ఇవాళ వాళ్ళ సొంత ఆస్తుల్లోంచి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మా ఆరోగ్యాల కోసం కానీ మా పిల్లల చదువుల కోసం కానీ ఎక్కడైనా వరదలు ఇబ్బందులు వస్తే మొట్టమొదట నిలబడినటువంటి ట్రస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ భువనేశ్వర్ గారి చేతుల మీదకి అందుకున్నాం మా అందరం. ఖచ్చితంగా ఆ మహాతల్లి కడుపు కోత ఇవాళ నువ్వు పెడుతున్నటువంటి బాధ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ గంగమ్మ తల్లి దీవెనతో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా బయటకు వస్తారు. ఈ ముఖ్యమంత్రికి వైఎస్ఆర్ పార్టీకి శాశ్వత సమాధి కట్టడానికి తెలుగుదేశం పార్టీ కదా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉంటారని కూడా తెలియజేస్తాను.